నచ్చిన ఫేస్బుక్ బ్లాగ్స్ ఇరవై ఒక మంచి వీడియో మీరు ముందుకొచ్చాను. మీరు కనుక నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ చేస్తున్న వారికి నోటిఫికేషన్స్ కావాల్సిన వీడియోలు తెలుపుతాం. అసలు చిన్నప్పుడు మేము వస్తుందంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది అన్న భయం. ఒక పక్కన అమ్మమ్మ నాన్నమ్మ కజిన్స్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి ఎవరి ఇంటర్ వాళ్ళు బయలుదేరడం, బాబోయ్ బ్రేకప్ కన్నా ఎక్కువ పెయిన్ఫుల్ మూమెంట్ అది. కళ్ళు మూసి తెచ్చేవేపు అయిపోతాయి ఆ నెల రోజులు. ఇంటికి వచ్చా కూడా అమ్మమ్మతో మూమెంట్స్ మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలే మ్యూజిక్. మనకి అప్పటి వరకు ఫినిష్ అయ్యని హాలిడేస్ హోంవర్క్, బ్యాగ్స్ ఓపెన్ చేయడం, ఇంకా స్కూల్కి వెళ్ళి నేను బుక్స్ కొనుక్కోవడం, వాటిని కవర్ చేసుకోవడం, యూనిఫామ్ కొనుక్కోవడం, ఇలా ఒక పక్కన అన్నీ కొత్త కొత్తవి కొనుక్కోవడం, ఇంకో పక్కన వేరే క్లాస్కి వెళ్తున్నాం ఎగ్జామ్ ఫ్రెండ్ ఒక పక్కన ఉన్న సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఉండదు, కజిన్స్ ఆడుకోము అనే బాధే ఎక్కువ అనిపిస్తుంది. ఆ థాట్స్ నుంచి బయటకు రావడానికి కొన్ని ఏమంటారంటే కొంచెం చాలా టైం పట్టేది అన్నమాట. ఒకటేసారి అంత ఎంజాయ్మెంట్ చేసి ఒకటేసారి ఇంటికి వచ్చి ఆ థాట్స్ని మర్చిపోవడానికి కష్టంగా కాబట్టి థాట్స్ మర్చిపోవడానికి చాలా టైం పట్టేది. ఏంటో ఆ ఏజ్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయంటే లైఫ్లో లైఫ్ అయిపోయింది అంతైపోయింది అనే ఫీలింగ్ ఉండేది అన్నమాట కదా. సేమ్ మీకు ఇలాంటి ఫీలింగ్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.